పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇంకా కొన్ని టెన్షన్లు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేదంటే గ్రేడింగ్ విధానం అమలు చేసి పాస్ చేయిస్తారా విద్యార్థులని అనే అనుమానాలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. దానికి కారణం ఏంటంటే తాజాగా హైకోర్టు చెప్పిన అంశం ఏదైతే ఉందో, హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది కూడా తెలంగాణ ప్రభుత్వానికి టెన్త్ పరీక్షలను జిహెచ్ఎంసి పరిధిలోని విద్యార్థులకు మినహాయించి మిగతా అన్ని చోట్ల నిర్వహించుకోవాలి అని చెప్పి తాజాగా హైకోర్టు చెప్పడం. అయితే తెలంగాణ ప్రభుత్వం రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం అయితే కుదరదు అని చెప్పడం, అంటే ఒకే టైంలో, ఎందుకంటే జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పుడు కనుక పరీక్షలను నిర్వహించకపోతే మిగిలిన ప్రాంతాల్లో చేస్తే మళ్ళీ వీళ్ళకి ఇంకొకసారి నిర్వహించాలి, అప్పుడు రెండుసార్లు నిర్వహించాల్సి వస్తుంది. అది సాధ్యం కాదు అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వం మొత్తానికి వాయిదా వేసిందో ఇప్పుడు ఆ నిర్ణయం సరికాదు అని చెప్పి భావించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే పరీక్షలు నిర్వహిస్తే గనక ఇప్పుడు కోర్టు చెప్పినట్టు పరీక్షలు నిర్వహిస్తే కొందరికి మాత్రం అన్యాయం జరుగుతోంది అనే భావంతో ఇప్పుడు ఏకంగా పదవ తరగతి పరీక్షలు రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోంది అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు విద్యాశాఖ సంబంధించి వీళ్ళిద్దరూ కలిసి ఒక సమీక్ష కూడా నిర్వహించుకున్నారు. టెన్త్ పరీక్షలను ఎలా నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి అనే దాని మీద ఫైనల్గా ఒక నిర్ణయం అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం కేసీఆర్ ఆల్రెడీ విద్యాశాఖ మంత్రితో దీని మీద క్లియర్గా చర్చించడం కూడా జరిగింది. జిహెచ్ఎంసి పరిధిలో గనక మినహాయించి మిగిలిన అన్ని చోట్ల గనక పరీక్షలు ఏర్పాటు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, మళ్ళీ కాపీయింగ్ మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం ఏమన్నా ఉంటుందా, అలా వీలు కాని పక్షంలో ఇప్పుడు ఆల్రెడీ కరోనా ఉధృతి ఇంకా పెరుగుతుంది కానీ ఇంకా తగ్గిన దాఖలాలు లేవు. ఆల్రెడీ తాజాగా 150కి పైగా కేసులు ఒకే రోజు నమోదవడం, ఒకసారి ప్రీవియస్ కొన్ని రోజులు వెనక్కి వెళితే కనుక దాదాపు ఒక 20 రోజులు 5 రోజులు వెనక్కి వెళ్తే కనుక ఒకరోజు 2 కేసులు మాత్రమే నమోదైన పరిస్థితి తెలంగాణ నుంచి పూర్తిగా కరోనా కోలుకుంది అనుకున్నాం. అలాంటిది ఇప్పుడు 150పైగా కేసులు నమోదవుతున్నాయి రోజుకి, అంటే పరిస్థితి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పుడే ఈ కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సరైన ఇప్పట్లో తగ్గించే అవకాశాలు లేవు కాబట్టి నేరుగా 10th క్లాస్ విద్యార్థులు పరీక్షలు రాయకుండా గ్రేడింగ్ విధానంలో డైరెక్ట్గా ఇంటర్కి ప్రమోట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది అనే అంశాన్ని కూడా ఇప్పుడు పరిశీలన తీసుకుంటుంది ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో ఇలా ఏమైనా జరిగిందా అంటే పంజాబ్లో ఇలాగే జరిగిందంటే పంజాబ్లో గ్రేడ్ల ద్వారా విద్యార్థులను 10వ తరగతి పరీక్షలు లేకుండానే నేరుగా ఇంటర్మీడియట్కి ప్రమోట్ చేసి ఆ విధానాన్ని అక్కడ అవలంబించారు. చాలా అంటే అలా అవలంబించే అవకాశాలు కూడా ఇక్కడ మెండుగా ఉన్నాయి అక్కడ మాదిరిగానే అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది. అయితే ఈ గ్రేడ్లు అనేవి ఇప్పటివరకు అన్ని తరగతుల్లో విద్యార్థుల పెర్ఫార్మెన్స్ని బట్టి ఇస్తారా, లేదంటే 10వ తరగతి హాఫ్ ఇయర్లీ అలాగే క్వార్టర్లీ మార్కులు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ఈ గ్రేడ్ అనేది డిసైడ్ చేస్తారా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. లేదా సాధారణంగా విద్యార్థులకు ఫార్మేటివ్ అసిస్టెంట్ అంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి ఈ పబ్లిక్ ఎగ్జామ్స్కి ముందు, సో ఆ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మార్కుల ఆధారంగా ఏమన్నా గ్రేడులు డిసైడ్ చేస్తారా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ దిశగానే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది అనేది, ఒకవేళ అదే కనుక జరిగితే 10th పరీక్షలు పూర్తిగా రద్దు చేస్తారా లేదంటే కోర్టు చెప్పినట్టు ఇక్కడ జిహెచ్ఎంసి పరిధిలో మినహాయించి గ్రేటర్ పరిధిలో మినహాయించి మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహిస్తారా ఏంటనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది.